హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సర్ని. సో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆర్ఆర్బి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే లేటెస్ట్ టాపిక్, సో ఈ యొక్క వైరస్ పైన అందరూ కూడా సార్ కొన్ని క్వశ్చన్స్ అందచేయండి అని చెప్పేసి అడగడం జరుగుతుంది. సో మనము దీని పుట్టు పూర్వోత్తరాల గురించి చాలా క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. 2 నుంచి 3 మార్కులు ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఓన్లీ టాప్ 10 అనే పెట్టాను కానీ, సో మీకు దానికి రిలేటెడ్ బిట్స్ ఇంకా చాలా చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, ఎవరు కూడా మిస్ చేయకుండా క్లాస్ని చూడండి, ఎందుకంటే ఇది లేటెస్ట్ బర్నింగ్ ఇష్యూ కాబట్టి దీనిపైన దీనిపైన క్వశ్చన్ లేని క్వశ్చన్ పేపర్ ఉండకపోవచ్చు ఫ్రెండ్స్, నాకు తెలిసి. ఓకేనా, ప్రపంచాన్నే గడగడలాడిస్తున్నటువంటి ఈ యొక్క వైరస్ ఇది. ఓకే, చూద్దాం లేట్ చేయకుండా. క్వశ్చన్ నెంబర్ 1, కొత్త రకం కరోనా వైరస్ 2019 ఎన్ కోవి అని పిలుస్తారు దీన్ని. సో కలిగించే వ్యాధి COVID-19 అని క్రింది ఏ సంస్థ పేరు పెట్టింది? ఏ సంస్థ ఫ్రెండ్స్ దీనికి ఆ పేరు సూచించడము జరిగింది? ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? మరి ఆప్షన్ ఏ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో ఈ యొక్క కొత్త వైరస్ మరి ఎక్కడ కనుగొనబడింది ఫస్ట్ టైం అంటే చైనాలోని వుహాన్ నగరంలో. ఓకే, వుహాన్ నగరంలో దీన్ని మొదటిసారిగా వెట్ మార్కెట్ ఉంటుంది అక్కడ ఒకటి. ఓకేనా, సో అంటే అప్పటిది అప్పుడే, సో ఏవైతే జంతువులు ఉంటాయో అన్ని రకాల జంతువులు ఫ్రెండ్స్, ముఖ్యంగా అది సీ ఫుడ్ మార్కెట్ అంటారు కానీ అన్ని రకాల జంతువులు లైవ్ అంటే బ్రతుకున్న వాటిని అప్పటికప్పుడు కట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క మార్కెట్ నుంచే ఈ వైరస్ అనేది ప్రపంచవ్యాప్తి మొదటగా చైనాలో వుహాన్ నగరంలో, తర్వాత ప్రయాణికుల ద్వారా, సో ఎగుమతుల ద్వారా వివిధ దేశాలకు పాకింది అని చెప్పేసి ఒక థియరీ అయితే ఉంది ఫ్రెండ్స్. సో కానీ చాలా దేశాలు ఏమంటున్నాయంటే చైనా ఇది ఒక బయో వెపన్ లాగా యూజ్ చేసి ప్రపంచంలో ఆధిపత్యం, ప్రపంచాలన్నిటికీ కూడా ఆధిపత్యం చెలాయించాలనే ఉద్దేశంతో దీన్ని వదలడం జరిగింది అని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది, ఎందుకంటే దీనికి సంబంధించిన చాలా థియరీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, చైనాలో అంత తొందరగా వాళ్ళు ఎలా అరికట్టగలిగారు? 0 ఫ్రెండ్స్, అక్కడ మరణాలు ఇప్పుడు 0, ఏం లేవు అక్కడ. సో ఇంత తొందరగా ఎలా అయింది? చాలామంది ఏమంటున్నారు, ఆల్రెడీ చైనా దగ్గర వ్యాక్సిన్ ఉంది. ఓకే, వ్యాక్సిన్ ఉంది కానీ ప్రపంచ దేశాలకు మాత్రము ఇంకొక 2-3 వీక్స్లో దీన్ని అమ్మేసి సొమ్ము చేసుకోవాలనుకుంటుంది అని చెప్పేసి చాలా థియరీ ఉన్నాయి. ఈవెన్ డైరెక్ట్ బాబాయే, ట్రంప్ బాబాయే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో కానీ ఎవ్వరు ఊరుకున్నా కూడా బాబాయ్ మాత్రం అస్సలే ఊరుకోడు ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారు చైనా అని చూడండి మీరు. ఓకే, సో ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరసెస్, వారు కొత్త రకం కరోనా వైరస్ను ఏమని పిలుస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి, సార్స్ COV-2. సో దీంట్లో మొత్తము ఈ యొక్క కరోనా వైరస్లో 12 రకాల వైరస్ ఉంటాయి ఫ్రెండ్స్. సో అందులో ఒకటి కరోనా వైరస్. ఓకే, మొత్తం 12 రకాల వైరస్ ఉంటాయని తెలియజేశారు. నెక్స్ట్, 2012 సౌదీ అరేబియాలో వెలుగు చూసిన మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ మెర్స్ ఏ జంతువు నుంచి మానవులకు సంక్రమించిందని భావిస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి, ఒంటెల నుండి వచ్చిందని చెప్పేసి కూడా తెలియచేయడం జరిగింది. ఎందుకు సౌదీ అరేబియాలో ఎక్కువగా ఎడారి ఓడ అంటాం కదా మనము, ఎడారి ఓడ ఒంటెలు ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇవి ఎడారిలో ప్రయాణించడానికి చాలా అనువైనవి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. కొత్త రకం కరోనా వైరస్లో ఏ కేంద్రకామ్లము జన్యు పదార్థంగా ఉంటుంది? ఏ కేంద్రకామ్లము జన్యు పదార్థంగా ఉంటుందంటే ఏకపోచ ఆర్ఎన్ఏ ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకు కేంద్రకాలంలో డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ అని ఉంటాయి. అయితే ఈ యొక్క కరోనా వైరస్ యొక్క ప్రత్యేకత అంటే ఏంటి అంటే ఏకపోచ ఆర్ఎన్ఏ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఉండడం వల్ల ఏంటి అంటే, సో ఎప్పటికప్పుడు కూడా తన యొక్క జన్యు పరిణామాన్ని మార్చుకుంటూ ఉంటుంది. అందుకే ఫ్రెండ్స్ మీరు గమనించండి, బ్యాక్టీరియాలకి త్వరగా వ్యాక్సిన్ కనుగొనవచ్చు, బ్యాక్టీరియాలు కానీ శిలీంధ్రాలు కానీ ఏ ఇతర సూక్ష్మజీవులైనా కానీ, కానీ వైరస్లకు వ్యాక్సిన్ కనుగొనాలంటే చాలా చాలా కష్టం ఫ్రెండ్స్. దాని యొక్క ప్రోటీన్ నిర్మాణం కావచ్చు, ఆర్ఎన్ఏ డిఎన్ఏ నిర్మాణం కావచ్చు, చాలా వేరే విధంగా ఉంటుంది. అంటే
ఎప్పటికప్పుడు కూడా దాని యొక్క నిర్మాణాన్ని మార్చుకుంటూ ఉంటుంది పరిస్థితులకు తగ్గట్టుగా. సో కరోనా వైరస్ మొదటగా ప్రపంచవ్యాప్తి చైనాలో ఇతర దేశాల వ్యాప్తి చెందినప్పుడు ఏమన్నారు, సో ఇది వేడిగా ఉన్నటువంటి దేశాల్లో దీని వ్యాప్తి తక్కువగా ఉంటుంది, ఎక్కువ వ్యాప్తి అనేది ఉండదు అని పేర్కొన్నారు. కానీ భారతదేశంలో అంతేకాకుండా దుబాయ్ లాంటి అత్యధిక వేడి ఉన్నటువంటి దేశాల్లో కూడా ఈ యొక్క వైరస్ అనేది వ్యాప్తి చెందింది. అయితే ఇది వ్యాప్తి చెందిన తరువాత పరిశోధకులు ఏమన్నారు అంటే, ఇది దాని యొక్క రూపాన్ని మార్చుకుంది. ఓకే, అకార్డింగ్ టు సిచ్యువేషన్స్, అకార్డింగ్ టు ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్స్ ఇట్ ఈస్ చేంజ్డ్ అని చెప్పేసి తెలియచేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. COVID-19కు కారణమైన వైరస్ ఒకరి నుండి మరొకరికి ఎక్కువగా దేని ద్వారా వ్యాపిస్తుంది? దేని ద్వారా ఫ్రెండ్స్? నోటి నుండి వెలువడే తుంపరల ద్వారానే 90% వ్యాపిస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ఏంటి, స్నీజింగ్ అంటే మనము చీదడం ద్వారా కావచ్చు, తుమ్మినప్పుడు కావచ్చు, సో నోటి ద్వారా దగ్గినప్పుడు కావచ్చు. దగ్గినప్పుడు మాత్రము చాలా ఎక్కువ మొత్తంలో రిలీజ్ అవుతాయి, తుమ్మినప్పుడు కూడా. ఇంకా కొంత మోతాదులో ఏ విధంగా అంటే మన చెమట నుంచి కావచ్చు, కన్నీటి నుంచి కావచ్చు, ఓకే, వీటి నుంచి కూడా ఇవి ఎక్కువగా వ్యాప్తి చెందుతాయని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఓకే, COVID-19కు సంబంధించినటువంటి సో వ్యాప్తి ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ మనం చూస్తున్నాము. సో ముందుగా చైనాలో దీన్ని కనుగొన్నప్పుడు ఇదొక అంటువ్యాధి అనేటువంటిది అంశము త్వరగా గుర్తుపట్టలేదు ఫ్రెండ్స్, ఎవరు కూడా, శాస్త్రవేత్తలు కూడా. ఓకే, ఒక శాస్త్రవేత్త గుర్తించినప్పటికీ కూడా అతనికి నోటికి లాక్ వేయడం జరిగింది, అతను కరోనా వైరస్తోనే పోరాడి చనిపోవడం కూడా జరిగింది. సో ఇది ఒక అంటువ్యాధి అని చెప్పేసి ప్రపంచానికి చైనా చెప్పడంలో అలసత్వం ప్రదర్శించింది. అందుకే ప్రపంచము నేడు ఈ స్థితిలో ఉంది ఫ్రెండ్స్, ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, COVID-19 పొదిగే కాలం ఎంత? ఎంత ఫ్రెండ్స్? 1 నుంచి 14 రోజుల్లో వ్యాధి సోకిన వ్యక్తికి 1 నుంచి 14 రోజుల్లో ఈ యొక్క వ్యాధి లక్షణాలు అనేవి తెలుస్తాయి. ఓకేనా, వ్యాధి సోకిన దీన్ని మనం ఏమంటామంటే ఇంక్యుబేషన్ పీరియడ్, పొదిగే కాలము ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాము. అంటే వ్యాధికారక జీవి శరీరంలో ప్రవేశించగానే తన సంతతిని పెంచుకుంటుంది, సమ విభజనలు చెందుతూ తన సంతతిని పెంచుకుంటుంది. పెంచుకున్న తర్వాత రెస్పిరేటరీ సిస్టమ్ ఏదైతే ఉందో శ్వాస వ్యవస్థ పైన దీని యొక్క ప్రభావం అనేది అత్యధికంగా చూపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ముందుగా దగ్గు, తుమ్ములు, జ్వరము, బాడీ టెంపరేచర్ పెరగడము, దాని తర్వాత ఊపిరితిత్తులపైన ప్రభావం చూపిస్తుంది, దాని తర్వాత మూత్రపిండాలపైన ప్రభావం చూపించి పూర్తిగా వ్యక్తి చనిపోయే విధంగా చేస్తాయి. ఓకే, ప్రతి సూక్ష్మజీవికి కూడా ఈ యొక్క పొదిగే కాలం అనేది ఉంటుంది. నెక్స్ట్, సార్స్ సివోవి వైరస్ను ఏ పరీక్ష ఏర్పాటు ద్వారా నిర్ధారిస్తున్నారు? ఏంటి ఫ్రెండ్స్ దీన్ని చేసేటువంటి పరీక్ష ఏంటి అంటే రియల్ టైమ్ పాలిమరేస్ చైన్ రియాక్షన్ అనేటువంటి కొత్త రకం టెస్ట్ ద్వారా దీన్ని నిర్ధారిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, COVID-19 వ్యాధి నిర్ధారణకు ఉపయోగపడుతున్న పూణేలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారి సంస్థ ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. COVID-19 వ్యాధి నిర్ధారణకు ఉపయోగపడుతున్న పూణేలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారి సంస్థ ఏది? సో ఆన్సర్ ఏంటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. సో భారతదేశంలో ముందుగా ఇది ఒక్క వైరాలజీ ల్యాబ్ మాత్రమే ఉంది ఫ్రెండ్స్. అంటే భారతదేశంలో ఇది ముందుగా ఎప్పుడైతే ప్రవేశించిందో, సో వ్యాధి నిర్ధారణ చేయడానికి భారతదేశంలో ఎలాంటి వైరాలజీ ల్యాబ్ అనేది లేదు. సో ఎక్కడ ఈ యొక్క కేసు నమోదైనా కూడా లక్షణాలతో ఉన్నటువంటి వ్యక్తులు వచ్చినా కూడా, సో ముందుగా పూణేలోని, ఇది ఎక్కడ ఉంది, పూణేలోని ఈ యొక్క వైరాలజీ ల్యాబ్కి పంపిన తర్వాతే, వీరు నిర్ధారించిన తర్వాతే వారికి పాజిటివ్ ఉంది అని చెప్పేసి తెలియజేసేవారు. కానీ ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క వ్యాధి నిర్ధారణ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. బట్ ఇది మాత్రం చాలా పెద్దది ఫ్రెండ్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేలో ఉంది, ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఫిబ్రవరి 11, 2020 ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ వ్యాధిని మహమ్మారిగా ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ బి కోవిడ్ 19 అంటే కరోనా వైరస్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా
గుర్తించింది. యాక్చువల్గా మొదటి కేసు డిసెంబర్లోనే తెలిసింది ఫ్రెండ్స్ చైనాలో. ఓకే, డిసెంబర్లోనే దీని యొక్క వ్యాధి లక్షణాలతో చాలామంది హాస్పిటల్స్కు రావడం జరిగింది. సో అప్పుడే తెలిసింది. బట్ ఫిబ్రవరిలో దీన్ని మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించడము జరిగింది. నెక్స్ట్ వన్, కోవిడ్-19కు వైద్యులు క్రింది ఏ యాంటీవైరల్ ఔషధాలను చికిత్స కోసం వాడుతున్నారు? ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? మరి ఆన్సర్ ఆప్షన్ డి. సో ప్రస్తుతానికి మాత్రము లువినావిర్, నెక్స్ట్ రెమ్డెసివిర్ అనేటివి వాడుతున్నారు. కానీ ఈ మధ్యలో అత్యధిక ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి ట్యాబ్లెట్స్ ఏంటంటే ఔషధాలు క్లోరోక్విన్. ఓకేనా, క్లోరోక్విన్. సో ఇటీవల ఒక మంచి సంఘటన చోటు చేసుకుంది ఫ్రెండ్స్. అయితే మన ట్రంప్ బాబాయ్ మోదీ గారికి ఫోన్ చేశారు. ఏమని? సో మా దేశానికి మీరు క్లోరోక్విన్ ట్యాబ్లెట్స్ సరఫరా చేయాలి అని చెప్పేసి సో విన్నవించుకోవడం జరిగింది. అయితే దానికి మోదీ గారు ఏం చేశారు? సో కుదరదు, మా దేశంలో ఒకవేళ ఈ కరోనా వ్యాధి విజృంభిస్తే మాత్రము పరిస్థితి దారుణంగా ఉంటుంది. సో మాకే సరిపోలేని పరిస్థితి మేము చెప్పేశారు, డైరెక్ట్ చెప్పేశారు ఫోన్ కాల్లోనే, మేము మీకు వీటిని సరఫరా చేయలేము, ఎగుమతి చేయలేము. సో నెక్స్ట్ డేనే ప్రెస్ మీట్లో ట్రంప్ గారు మాట్లాడారు, అందరూ చూసే ఉంటారు. సో ఒకవేళ భారత్ కనుక ఈ యొక్క క్లోరోక్విన్ ట్యాబ్లెట్స్ని సరఫరా చేయడం కనుక అంగీకరించకపోతే, ఈ యొక్క నిషేధాన్ని ఎత్తివేయకపోతే, ఖచ్చితంగా మేము ప్రతీకార చర్యలు తీసుకుంటామని చెప్పేసి డైరెక్ట్ ఎదురుదాడి చేసింది ఫ్రెండ్స్. ఓకేనా, సో అంటే భయపెట్టింది డైరెక్ట్, సింపుల్గా చెప్పాలంటే. సో ఏం చేస్తుంది? తప్పదు, ఎందుకంటే అగ్రరాజ్యము. సో భారతదేశంలో ఉన్నటువంటి 90% ఫార్మస్యూటికల్స్ కంపెనీస్ ఎగుమతులన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయి? మొత్తం అమెరికాలో ఉన్నాయి ఫ్రెండ్స్. సో సింపుల్గా చెప్పేశాడు, సో మీ ఎగుమతులన్నీ ఆపేస్తాం. సో మీరే ఆలోచించుకోండి, తీవ్రమైన పరిణామాలు ఉంటాయి, మేము తీసుకునే రియాక్షన్స్కి ఎవరు బాధ్యులు కాదని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ డేనే ఏముంది, వితిన్ 24 అవర్స్లోనే మన వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఏమని? సో మేము అంటే ఓన్లీ అమెరికాకే అని చెప్పలేదు, మానవతా దృక్పథంతో ప్రపంచ దేశాలు ఏవైతే కరోనా వ్యాధితో అత్యధికంగా బాధపడుతున్నాయో ప్రయారిటీ ప్రకారము అన్ని దేశాలకు, మేము కేవలము మా దేశంలో మాకు చాలినన్ని క్లోరోక్విన్ ట్యాబ్లెట్స్ ఔషధాలు ఉంచుకొని మరియు 25% అధికంగా ఈ యొక్క క్లోరోక్విన్ ఔషధాలను ఉంచుకున్న తర్వాత రిమైనింగ్ అన్నీ సో ప్రియారిటీ ఆధారంగా ఏ దేశంలో ఎక్కువ వ్యాధిగ్రస్తున్నారు అని చెప్పేసి అన్ని దేశాలకు మేము సరఫరా చేస్తాము. అంతేకాకుండా ఈ యొక్క క్లోరోక్విన్ ట్యాబ్లెట్కి సంబంధించినటువంటి ఫార్ములాస్ను కూడా అందిస్తామని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్. సో మరి ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం ఉంది. ఏంటి మరి, ఇండియాకు సంబంధించి భారతదేశంలో మొట్టమొదటి కరోనా పాజిటివ్ కేసు ఎక్కడ నమోదు కావడము జరిగింది? సో ఆన్సర్ వచ్చేసి కేరళ. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి కరోనా పాజిటివ్ మరణము ఎక్కడ సంభవించింది? అంటే కర్ణాటక. ఓకే, నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి కరోనా పాజిటివ్ కేసు ఎక్కడ నమోదు కావడం జరిగింది? నెల్లూరు. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి కరోనా పాజిటివ్ కేసు ఎక్కడ? హైదరాబాద్ నగరంలో దుబాయ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తికి రావడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇంకా కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ ఏంటంటే, సో ఈ యొక్క వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ విధించిన మొట్టమొదటి రాష్ట్రం ఏది భారతదేశంలో? అంటే ఏంటి ఫ్రెండ్స్? సో తెలంగాణ రాష్ట్రం. సో ఇటీవల ప్రధానమంత్రి జనతా కర్ఫ్యూని ఎప్పుడు వేయడం జరిగిందంటే, ఐ థింక్ మార్చ్ ట్వంటీ టూన విధించడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. నెక్స్ట్, సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న అప్డేట్ ఏంటంటే, లాక్డౌన్ విధించినటువంటి మొదటి రాష్ట్రము రాజస్థాన్ ఫ్రెండ్స్. ఇది ఒకటి అప్డేట్ చేసుకోండి. అంతేకాకుండా కరోనా వైరస్ చేత అత్యధికంగా బాధించబడుతున్నటువంటి దేశం వచ్చేసి మొదటగా అమెరికా ఫ్రెండ్స్. ఇంతకుముందు ఇటలీ ఉండేది, ఇటలీని దాటేసి మరి అమెరికా ముందు స్థానంలో వెళ్ళిపోయింది. సో ఆల్రెడీ అమెరికా దేశ అధ్యక్షుడే స్పష్టంగా తెలియచేయడం జరిగింది, ఒకవేళ దీన్ని మేము కట్టడి చేయలేకపోతే 1 లక్ష నుంచి 2 లక్షల మరణాలు ఉండే అవకాశం ఉంది అని కూడా
పేర్కొన్నారు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క కరోనా వైరస్ యొక్క ఆకారం ఏ విధంగా ఉంటుందంటే క్రోన్ షేప్లో ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది? క్రోన్. సో ఈ విధంగా క్రోన్ షేప్లో ఉంటుంది ఫ్రెండ్స్, ఓకే, గుర్తుంచుకోవాలి. ఇంకా ముఖ్యమైన క్వశ్చన్స్ ఏంటంటే, అండ్ భారతదేశంలో ఈ యొక్క కరోనా వైరస్కి సంబంధించిన యాప్ని ఆరోగ్య సేతు పేరుతో వైద్య ఆరోగ్య శాఖ ప్రచురించడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనము ఆల్రెడీ క్లాసెస్లో చూస్తున్నాము. సో కానీ అన్నీ ఒకే దగ్గర ఉంటే బాగుంటుందని చెప్పేసి క్లాస్ అయితే చేయడం జరుగుతుంది. సో మనం చూసిన ఓన్లీ 10 క్వశ్చన్సే, కానీ మనము 10 కంటే కూడా చాలా ఎక్కువ చెప్పుకున్నామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్లాస్లో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.